వెల్కమ్ టు సత్య న్యూస్. నేను లాలిత్య. ముందుగా హెడ్లైన్స్. నా నియోజకవర్గ ప్రజలు తలదించుకునే పని ఎప్పటికీ చేయనన్న నకరికల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య. ప్రైవేట్ టీచర్లను అధ్యాపకులను ఆదుకోవాలన్న టీజీపీఎల్ఏ రాష్ట్ర కార్యదర్శి పాల్వాయి రవి. ఏడీఎఫ్ నిధులతో అంతర్గత సీసీ రోడ్లు డ్రైనేజ్ నిర్మాణ పనులను ప్రారంభించిన మున్సిపల్ చైర్పర్సన్ పెరుమల అన్నపూర్ణ శ్రీనివాస్. బీజేపీ హిందూ సంఘాల ఆధ్వర్యంలో నిరసన. వరంగల్ రూరల్ జిల్లాలో వివిధ అభివృద్ధి పనులను ప్రారంభించిన మంత్రులు. ఈ నెల 26న ఆన్లైన్ లో జరిగే బహిరంగ సభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చిన సిపిఎం. బడుగుల దవాఖానపై జరిగిన దాడి రాజకీయ దాడి అన్న ప్రజా సంఘాల నేతలు పాలడుగు నాగార్జున పందుల సైదులు. హైదరాబాద్ సెక్రటేరియట్ లో గల రెండు మసీదులు ఒక మందిరం కూల్చివేతపై ఘాటుగా స్పందించిన వక్ఫ్ బోర్డ్ మాజీ రాష్ట్ర చైర్మన్ ఖుస్రో పాషా. గణేష్ మండపాల నిర్వాహకులపై పోలీసులు వేధింపులు మానుకోవాలని కోరిన విహెచ్పి అధ్యక్షుడు కర్ణాట్ యాదగిరి. మా భూములు మాకు ఇప్పించండని జిల్లా కలెక్టర్ను ఆర్డీఓను కోరుతున్న బాధితులు. ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యపై అసత్య ఆరోపణలు చేయడం సరికాదన్న జిల్లా యువజన సంఘాల సమైక్య ప్రధాన కార్యదర్శి మేడి హరికృష్ణ. గణేష్ మండపాలపై ప్రభుత్వం ఆంక్షలు తొలగించాలని బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా. నవ్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించారనే నెపంతో డాక్టర్ చెరుకు సుహాన్ను అరెస్ట్ చేసి హాస్పిటల్ని సీజ్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్న వైద్యుల సత్యనారాయణ. నరసింహుని జన్మ నక్షత్రం స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకుని ఘనంగా యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారికి షడగటాభిషేకం. మహాత్మా గాంధీ యూనివర్సిటీలో ముగిసిన నేషనల్ లెవెల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్.